UN News. నెల్లూరు జిల్లా జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నైలోని ఎగ్మూర్ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం వివాహానికి హాజరయ్యేందుకు నెల్లూరుకి చేరుకున్నారు. వివాహం అనంతరం తిరుగు ప్రయాణంలో కారు గూడూరు సమీపంలోని బద్దెవోలు క్రాస్ రోడ్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలం తిప్పారపాడు జంక్షన్ లో 306.88 కోట్ల రూపాయలతో సమగ్ర రక్షిత మంచినీటి పథకానికి ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు వాటర్ సప్లై చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తీసుకున్నటువంటి మెగా కంపెనీ వాళ్ళకి, ఒక మున్సిపాలిటీకి, అన్నిటికీ కూడా ఈరోజు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, గో బ్యాక్ దగాకోరు జాతీయ పార్టీ నేతలారా అంటూ వెంకటగిరి క్రాస్ రోడ్ వద్ద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డిని జాతీయ రహదారిపై అడ్డగించారు. పట్టణంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కలిమిలి రాంప్రసాద్ రెడ్డి సారథ్యంలో గో బ్యాక్ కాంగ్రెస్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ వాహనాలను అడ్డుకుని నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసం చేయడానికి చంద్రబాబు డైరెక్షన్ లో జరిగే ముసుగు రాజకీయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటించి తీరుతుందని అన్నారు. కర్నూలు జిల్లా డోన్లో నూతనంగా నిర్మించిన రిజిస్టర్ కార్యాలయం, అన్నా క్యాంటీన్లో సీసీ రోడ్లను, పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రి, వైస్ చైర్పర్సన్, పట్టణ టీడీపీ అధ్యక్షులు, అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం కే గంగవరం మండలాలలోని లంక గ్రామాలైన పశువుల్లంక, షేరులంక మొదలైన లంక గ్రామాలలో సుమారుగా 8 బెల్ట్ షాపులను నిర్వహిస్తున్నారు. ఈ గొలుసుకట్టు దుకాణాలలో అసలు షాపుల కంటే ఎక్కువగా అమ్మకాలు జరుగుతుంటాయి. ఈ తతంగం ఎక్సైజ్ వారి కనుసన్నలలోనే జరుగుతుండటం విశేషం. అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు కంటి తుడుపుగా తనిఖీలు నిర్వహించగా భారీగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కానీ మీడియాకు కొంత మాత్రమే చూపించారు. పట్టుబడిన మద్యం సుమారు 50,000 రూపాయలు ఉండవచ్చని స్థానికులు అంటుండగా కేవలం 6,000 రూపాయల సరుకు మాత్రమే దొరికిందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. ఇది రోజు జరిగే వ్యవహారమే. ఇదంతా ఎక్సైజ్ అధికారులకు తెలిసే జరుగుతుందని మామూళ్ల మత్తులో అధికారులు జోగుతున్నారంటూ స్థానికులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మద్యపాన రహిత గ్రామాలుగా తమ గ్రామాలు అయినప్పుడే తమ బ్రతుకులు బాగుపడతాయని స్థానిక మహిళలు నిట్టూరుస్తున్నారు. అక్కడ ఎక్కడ చెక్ పోస్ట్ కట్టాలి ఏంటి అనే ఇది విషయం చర్చించడానికి నేను వెళ్ళాను. కాకా నుంచి వచ్చాను. ఇంట్లో మా ఎస్ఐలు పశువుల్లంక రేవు అవతల తొప్పల్లో ఒక కేసు ముందు, అంటే కేసు ముందు అంటే సుమారు కేసు ముందు ఉండకపో నా మందు లేదు, 45 నిప్పులు, ఒక 4 బీర్లు దొరికినాయి. అప్పటికి వచ్చాయి. కాబట్టి మనిషి అంటే మనిషికి మనిషి కా మనిషి కా కాన్ రాలేదు కానలేదు అన్నారు. దాని మీద ఇంకా వాటిని అన్రిలేటెడ్ కేసు కింద వాటిని పంచనామా రాశాము. తద్వారా మిగతా ఉద్దేశంగా విచారణ తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇంటింట ప్రచారంలో భాగంగా రావులమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని జగ్గంపేటలోని పల్లవ వీధుల్లో ప్రచారం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో అఖండ విజయం సాధించేందుకు గాను ఓటు వేయాలని, తాము చేసిన అభివృద్ధి పనులను గుర్తించాలని నెహ్రూ ఇంటింట ప్రచారం మొదలుపెట్టారు. విశాఖపట్నం హిందుస్థాన్ పెట్రోలియం విస్తరణలో భాగంగా 2 భారీ విజిల్ యంత్రాలు గత 10 రోజుల క్రిందట సముద్ర మార్గం ద్వారా షిప్ యార్డ్ కు చేరుకున్నాయి.
గత వారం ఒకటి తరలించగా అయితే భద్రతా కారణాల వలన ఈ రోజు తెల్లవారుజామున షిప్ యార్డ్ నుండి హెచ్పిసిఎల్ కు రెండోది తరలించారు. దాదాపుగా 6 శాఖల ఉద్యోగులు, పోలీస్, ట్రాఫిక్, ఫైర్, రెవెన్యూ, షిప్ యార్డ్, డాక్ యార్డ్, హెచ్పిసిఎల్ ఉద్యోగులు పాల్గొని అతి కష్టం మీద తరలించారు. దేశంలో రెండవ అతిపెద్ద ఆయిల్ నిల్వ సంస్థగా ఎదుగుతున్న హెచ్పిసిఎల్ కు ఈ భారీ విజిల్ ను గుజరాత్ నుండి కొనుగోలు చేసింది. మొత్తంగా 4 అతి భారీ విజిల్స్ ను విశాఖ రిఫైనరీ సంస్థ కొనుగోలు చేసింది. ఇందుకు గాను అధికారులు గాజువాక నుండి విశాఖ రైల్వే స్టేషన్ కు వెళ్లే రహదారిని మూసివేశారు. భారీ భద్రత నడుమ ఈ భారీ యంత్రాన్ని తరలించారు. ఈ విజిల్ ను చూడడానికి స్థానికులు పెద్ద ఎత్తున గుమ్మిగూడారు. మరో 2 యంత్రాలను కొద్ది రోజుల్లో తరలిస్తామని అధికారులు చెబుతున్నారు. Modernization project, we are implementing Vizag Refinery Modernization project. It's about 21,000 crore project. It's approved in 2016. We are supposed to complete in 2020. As part of this project, we have placed the order. Various units are coming up. That one of the units is the crude units, is the bigger unit. EAL is our consultant. He is doing the project management consultant. They are doing all the jobs. As a part of crude unit, we are procuring two major items called crude column and vacuum column. The crude column came last week, vacuum column is being transported now. This is the biggest equipment diameter wise for this project. It is about 12 meter diameter and 63 meters the height, about 920 tons is the weight. This is ordered on L&T Hazira in Gujarat. They have fabricated, it took about 18 months time to fabricate. From Hazira it came to Vizag, to Hinsdale shipyard by barge. And the barge we unloaded on the shipyard, then last week transported by road the crude column. Now vacuum column is being transported. This will be unloaded in our site. For erecting this, a big crane is being assembled at site. Maybe mid of March, this will be erected on the foundation. We hope to complete this project by next year. షిప్యార్డ్ క్రూడ్ కాలం తీసుకొచ్చాం. ఇది వేకాలం అంటారు, ఇది కూడా సేమ్ క్రూడ్ యూనిట్కే. ఇదేమో నేను కడపు లాస్ట్ టైం కూడా ఆల్మోస్ట్ డబుల్, లాస్ట్ టైం 6.8 మీటర్స్, ఇదేమో 12 మీటర్స్ డయా. లెంత్ ఏమో, హైట్ ఏమో 63 మీటర్స్. రేట్ అబౌట్ 1000 టన్స్ అనమాట దీని వెయిట్. ఇది కూడా ఎల్ఎన్టీ హజరాల నుంచి వచ్చింది, గుజరాత్ నుంచి వచ్చింది. షిప్యార్డ్ అన్లోడ్ చేసే బాజ్ నుంచి 14-15 ఇంకా మూవ్ చేస్తున్నాం. మరి రిఫైన్ గంటలో ఎప్పుడు వెళ్ళిపోతుంది. రిఫైన్ మనం మార్చ్లో ఎరెక్ట్ చేస్తాం సైట్. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో మాఘ బహుళ అష్టమి సందర్భంగా ఆదివారం అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో కళాపోషణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెల్లవారుజామున 5 గంటల నుండి గణపతి పూజ, వాస్తు మండపారాధన, పంచకవ్య ప్రాసన, చతుషష్ఠి యోగిని మండపారాధన, పూర్ణాహుతి నిర్వహించారు. శిఖర ప్రతిష్ట జరిగేంత వరకు ఉపాలయంలో ఏర్పాటు చేసిన కలశమునకు నిత్య ధూప దీప నైవేద్యాలు, నీరాజన మంత్ర పుష్పములు, పవళింపు సేవ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్పర్సన్ రాజా ఐవి రోహిత్, ముష్టి కామశాస్త్రి నాగభట్ల కామేశ్వర శర్మ, చిలుకూరు సత్యనారాయణ, వేద పండితులు, అర్చకులు, ఆయా విభాగాల ఏఈఓలు, సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. Thank you.
వరకు నా అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.